కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కోసిగ మండలం కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాగుడాలు మితిమీరిపోతున్నాయి. పచ్చగా కలకలాడుతున్న పొలాలను రియల్ ఎస్టేట్ పేరుతో నాన్ అగ్రికల్చరల్ గా మార్చి కోట్లు సంపాదిస్తున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కళ్ళలో వసంత్ కుమార్ చంద్ర 12 ఎకరాల భూమి పండింది. భూమిని రాత్రి రాత్రి ఫ్లాట్లుగా విభజించి వ్యాపారాలు సాగిస్తున్నారు. దీనిపై వసంత్ కుమార్ ప్రశ్నించగా సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది. కాగా దీనిపై ఎటువంటి లావాదేవీలు ఎవరూ చేయకూడదని, ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా ఎస్పీ హెచ్చరించారు. మేము పోలీస్ స్టేషన్లో మేము ఏం చేయలేము, సివిల్ మ్యాటర్లో మేము ఏం చేయలేము. మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కానీ కంటెంప్ట్ ఆఫ్ చేసి ఏమని చేస్తే మేము ప్రొటెక్షన్ ఇవ్వగలము, అంతవరకు ఏం చేయలేము మేము. దీన్ని బట్టి మీరు ఏం చేసుకుంటారో మాకు కోర్టు ఉంటే మీరు కోర్టు, మేమేం చేయలేమండి. ఒక్క సైడే వస్తున్నారు, వాళ్ళకే సపోర్ట్ ఉంటాం కానీ మాకు సపోర్ట్ రావడం లేదు. అది ఈ విధంగా ఇంత అన్యాయం చేసేటప్పుడు మేము కోర్టు ఒకవేళ వాళ్ళు గెలిస్తే వాళ్ళు చేసుకోవాలి, వద్దనే లేదు. మేము గెలిస్తే మేము చేసుకుంటాం, అంతవరకు అట్లే ఉంటుంది. మా నాన్నగారు గోపాలరావు గారు చనిపోయినారు. అక్కడికి 7 మంది వారసులో ఉన్నాము. మాకు 12 ఎకరాల భూమి కోసంలో ఉన్నది. అసలు భూమితో వేరే వాళ్ళు బద్రీ రమాదేవి, బద్రీ రహమాత్, బద్రీ రహమాత్ అనే వాళ్ళు దౌర్జన్యంగా దిగి మా దాన్ని భూమి ఆక్రమించుకొని ఈ భూమి మీద స్టేటస్ స్టే ఉన్నా కూడా ఆక్రమించుకుని కోర్టు దిక్కాలని చేసుకుని పనిచేస్తున్నాం. దాని ఆ స్టే ఉందా కూడా చెప్తే కూడా వినడం లేదు.